హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందుస్ వరల్డ్. బాగున్నారా? నువ్వు అలాగే పలకరిస్తా ఉండు, నేను వెళ్ళిపోతున్నా. అమ్మో ఆగండి, నేను కూడా బయలుదేరాలి, దారిలో మాట్లాడుకుందాం, పదండి. అసలు స్టఫ్ పెట్టి పెట్టక ముందే వెళ్ళిపోదామంటావేంటి? ఏంటి అవన్నీ? ఎక్కడికి? ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, అందుకని సామాన్లన్నీ వేసుకొని వస్తున్నా. దారిలో జర్నీలో ఎమర్జెన్సీ స్టఫ్. ఎమర్జెన్సీ స్టఫా? మనం వెళ్ళే 2 గంటలకి ఇన్ని ఎమర్జెన్సీ స్టఫ్ ఎందుకు? ఎన్నున్నాయి జాను? ఒక 4 చిప్స్ ప్యాకెట్లు, మా పిల్లలకు బ్రౌనీస్, వ్యాఫిల్స్, ఎంతసేపు పుట్టుకుని అరిగిపోతాయి పొట్టలు, చిన్న చిన్న చిరుతిండ్లు ఏమున్నాయి, పుడుక్కుని అరిగిపోయాయి. 2 గంటల పార్టీకి 2 గంటల జర్నీ చేసి వెళ్తున్నాం. ఈ మాత్రం ఉండాలే జాను, నేను పిల్లలు ఉన్నాం కదా, తింటా జర్నీ పాస్ చేయవద్దు టైంని. ఇన్ని తింటారా జాను? ఇప్పుడు తింటా ఉంటామేనా? పొట్టలో అరుగుద్దో లేదో కూడా పట్టించుకోరా. నువ్వు మరీ లేజాను, ఈ మాత్రం చిన్న చిన్న వాటికి అంత ఫీల్ అయిపోతావేంటి? వాగి వాగి చిన్నప్పటి నుంచి నాకు గొంతే అరిగిపోయింది, ఈ మాత్రం అరగమంటావా? పిల్లలు లంచ్ బాక్స్ ఎత్తుకెళ్ళేవాళ్ళు చూడటం ఏంటి జాను? దిష్టి పెట్టు మాకు, పద ముందు సంచులు కదలకుండా తోలు, కారు చాలదు. అవునే, ఈ సెకండ్ బ్యాగులు, ఈ కూరగాయలు ఏంటి? ఏంటో కూరగాయలకి అంత ఫీల్ అయిపోతున్నావు? చక్కగా తినడానికి వెళ్తున్నాం మనం, అక్కడ లంచ్ చేస్తాము, పొద్దునపూట నాకు వంట చేసే టైం లేదు. మరి వచ్చి నాకేం ఊపిక ఉండదు, జర్నీ చేసి అలసిపోయేస్తాం కదా. రాత్రి కూర వండుకోవాలిగా, 2 గంటల జర్నీలో ఈ క్యారెట్లు తురుముకోవాలి పచ్చడి చేయడానికి. అమ్మో ఈ మొలకలు వచ్చేసినాయి జాను. ఇదిగో పని చేస్తాను, సపరేట్గా పెడతాను, జాగ్రత్తగా తోలు. పొటాటోలు మొలకలు వచ్చేసినాయి. బన్నాడు పొటాటో ఫ్రై అడుగుతున్నాడు, కలిసి వస్తాయిలే అని చెప్పేసి దారిలో పొటాటోలు తొక్కలు తీసుకోవచ్చు. మొన్న కొన్న గార్లిక్ ఏమో పాడైపోయేటట్టు ఉంది, ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, మిక్సీ కొట్టుకొని. ఈ పనులను ఎవరు చేసుకుంటాడు? నువ్వు కారు దొరుకుంటే నేను ఖాళీకి కూర్చోను, అందుకని చెప్పి ఆ పనులు చేసుకుంటున్నా. సరే ఈ సపరేట్గా పెట్టే, జాగ్రత్త డ్రైవ్ చేయి. ఏంటో చూపు రాజాను, వెళ్దాం, లేట్ అవుద్ది, ట్రాఫిక్లో మరి పనులన్నీ చేసుకోవాలి. నేను బా పార్టీకి ఓన్లీ మొగాళ్ళని పిలిస్తే బాగుంటుంది, అందరినీ పిలిస్తే ఇదే తండ్రి. ఏంటబ్బా ఈ లిప్స్టిక్, ఈ చీరకు మ్యాచ్ అయినట్లేదు, పింక్ కలర్ డార్క్ అయిపోలే, దీనికి బ్రౌన్ కలర్ యాడ్ చేస్తే పర్పుల్ అవుతుంది. జారో కారు కొంచెం స్లో డౌన్ చేయబ్బా, నేను లిప్స్టిక్ వేసుకోవాలి. తెల్లారి దగ్గరించి మూడు చుట్టూ పులుముకుంటానే ఉంటాం. కారు కొంచెం పక్కకి తీసి స్లో డౌన్ చేయమన్నా కానీ ఇలా ఆపేయమనలేదు జాను. నా కోసం ఎంత సాక్రిఫైస్ చేసావు? నీకోసం నేను ఆపలేదు, అదే ఆగిపోయింది, అందుకే సైడ్కి తీసా. కారు ఆగిపోతే అలా వదిలేసి అలా వెళ్ళిపోతావేంటి? కారు చుట్టూతో ప్రదక్షిణలు చేస్తే కారు పనిచేస్తుందా మళ్ళీ? కాదే, కారు మీద ఎక్కి డ్యాన్స్ చేస్తే కారు ఆనవద్దు అంట. అవునా జాను, నేను అలా ఆలోచించలేదే. ఈ అవుట్ఫిట్తో కారు మీద డ్యాన్స్ చేయటం వరకు బాగానే ఉంటుంది, కానీ ఎక్కడం ఎలా చెప్పమా? కర్మ. అవును జాను, నాకు డౌట్, కారు ఆగిపోతే మధ్యలో ఆగాలి కదా, సైడ్ దాకా వచ్చి ఎందుకు ఆగిందంటావు? కావాలని ఆగిందా? నువ్వు ఆపటం వల్ల మళ్ళీ స్టార్ట్ అవ్వలేదంటావా? నా లిప్స్టిక్ కారణమా లేకపోతే నీ డ్రైవింగ్ ప్రాబ్లమా? అయినా కారు ఆగిపోయింది కదా, ఆగిపోతే నువ్వు ఫోన్ చూసుకుంటా దిక్కులు చూస్తుంటావేంటి? ఇంకో కారు ఏదైనా వస్తుందేనా? దాని అర్థం ఏంటి జాను? ఆ దిక్కులు నువ్వు చూస్తుంటే నాకేమి చూడాలని అనిపించట్లేదు. ఇన్ని డౌట్లు అడుగుతున్నావు, ఒక్కటి కూడా ఆన్సర్ చేయకుండా అదే లొకేషన్లో ఉంటావేంటి? కారు ఆగినా నీ సౌండ్ ఆగదా? నేను బ్రేక్ డౌన్ సర్వీస్ కాల్ చేస్తున్నా, దాంతో అది కారు స్టార్ట్ వెళ్ళిపోద్దా ఏంటి? ఆగు. అన్నిటికి కారణం ఈ లిప్స్టిక్ అయ్యి ఉంటుంది. ఇదిగో 2 గంటలు పట్టుద్ది అంట, కాము మాట్లాడకుండా కూర్చోండి అప్పుడు దాకా. మీ ముగ్గురితో 2 గంటలు ఉండాలి, అలా నేను రియాక్ట్ అవ్వాల్సింది, మీరు కాదు. జాను కారు ఎందుకు ఆగిపోయింది అంటావు? లాక్డౌన్లో 2 మంత్స్ వాడలేదు కదా, అందుకని బ్యాటరీ ఛార్జ్ అవ్వలేసరికి అందుకే ఆగిపోయింది. ఓ, అదే నేను ఇన్ని రోజులు నాకు అర్థం కాల, లాక్డౌన్లో సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు మాత్రమే కదలకుండా కూర్చుంటారనుకున్నా, ఇలా సాలిడ్గా ఉన్న కార్లు కూడా కదలకుండానే ఉండిపోతాయా? అలవాటు పడ్డాయి బాగా లాక్డౌన్కి.
అయ్యో 2 గంటలు లేట్ అయిపోతే అక్కడ వాళ్ళందరూ ఎన్ని ఫోటోలు దిగుతున్నారో. అమ్మో, వాళ్ళ గృహప్రవేశం గ్రూప్ ఫోటోలోనే లేకపోతే ఎట్టా? వాళ్ళ మెమరీలో నేను ఇంకుండనా? నేను లేకుండా ఎన్ని రీల్స్ తీసుకుంటున్నారు? ఈ రోజుల్లో జనాలు దేనికి బాధపడుతున్నారో కూడా తెలుసుకోలేకపోతున్నా. ఓంజీ, మై ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్ వితౌట్ మీ. డాడీ, ఐ మిస్సింగ్ బేబీస్ ఇన్ ద పార్టీ. డాడీ, ఎన్ని బేబీస్ వస్తాయి పార్టీకి? బిట్టు, బేబీస్ అంటే రియల్ బేబీస్ బిట్టు, ఆవిడకనే బొమ్మలు కాదు. మీ లాంగ్వేజ్కి, యువర్ రీసౌండ్లకి, అరుపులకి నాకు ఎప్పుడు చూడొచ్చినట్టుంది. బయటికి వెళ్తాను. ఇందాక పెట్టేటప్పుడు ఇన్ని మొలకలు లేవే, వేడికి ఎక్కువైపోయినాయా ఏంటి? కారుని కిచెన్ చేసేసారేంటి జాను? ఎవరన్నా చూస్తే ఇదేదో మొబైల్ వ్యాను బండి మీద అమ్ముకునే వాళ్ళ ఉంది జాను. ఇంకా నయ్యో బాయినట్ తీలా, రేడియేటర్ వేడిగా ఉంది దోచులో, లేకపోతే కూరగాయలు ఉడకబెట్టుకుంటా అలా. రేడియేటర్ వేడిగుందా? వారిని నా తెలివి రాలేదే నాకు. చపాతి పిండి కలిపి పెట్టొచ్చా జాను? కాల్ చేసుకుంటే పని అయిపోయేది, ఇంటికి ఇలాగ రిలాక్స్ కూర్చునేవాళ్ళం. చపాతీ పిండి ఏంటి జాను బిత్తర చూపులు? నువ్వు చూసినంత మాత్రాన కారు దానంతటా దాన వెళ్ళిపోద్దా? వెళ్ళదుగా, ఎవరి పనుల్లో వాళ్ళ లైఫ్లో బిజీగా ఉండాలి. మనం ఎక్కడ ఆగిపోతే అక్కడ నుంచి కొత్తది మొదలు పెట్టాలి, అదే చేస్తానా. ఒక్క సీటేనా? సరేలే అయితే. జాను, మా ఫ్రెండ్ అదే పార్టీకి వెళ్తున్నాడు, వెనకున్నారంట వాళ్ళు, వస్తారు 10 నిమిషాల్లో. ఒక్క సీటే ఖాళీ ఉందంట వాళ్ళ కార్లు. జాను, నేను 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 జాను 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 నేను 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 ఛ, సిచ్యువేషన్ దగ్గర బిహేవ్ చేయండి రా. అరే, సిచ్యువేషన్కి తగ్గట్టు అంటరా? జాను, నేను జాను జాను నేను నన్ను పిక్ చేసుకోమని. ఇష్ ఆపండ్రా, ఇందాకేమో కరువు వచ్చినట్టు ఎగబడ్డారు, ఇప్పుడే కందిరేగలా మీద పడుతున్నారు, ఎందుకు అలా కరుస్తారు మనిషిని? మారండ్రా మారండ్రా. అరే బేబీస్, ఆగండ్రా. మనకి లిఫ్ట్ దొరకకపోతే దొరకపోయింది, కానీ మీ డాడీకి లిఫ్ట్ దొరికితే మనం డైజెస్ట్ చేసుకోలేమురా. అందుకని ప్లాన్ చేంజ్. జాను ఎంతో కష్టపడి ఫుల్గా మేకప్ వేసుకొని తెగ రెడీ అయి నగలు పెట్టుకొని ఉన్నా, ఇవన్నీ నలిగిపోయి మేకప్ అంతా పాడైపోయి రీల మొహం కనపడక ముందే పార్టీకి నన్ను పానీ జాను. ఫోటోలు టిక్టాక్లు అన్నిట్లో ఉంటా జాను, వాళ్ళ మెమరీలో నుంచి నన్ను తీసేయకు జాను. హలో, లైన్లోనే ఉన్నావా? ఓ జాను, ఇందా నుంచి ఫోన్ లైన్లోనే ఉంది, మీ గొడవంతా ఇన్నేశారు. అయ్యో అవునా, మన స్కిల్ మొత్తం వేస్ట్ అయిపోయిందిరా. మీ స్కిల్ తగలయ్యా, మీ గొడవ వల్ల వాడికి నా మీద నమ్మకం కూడా పోయింది. అవును, అరే అరే అరే, ఒక్క సీట్ రా, నన్ను ఒక్కడిని తీసుకెళ్ళరా. వాళ్ళు రారు రా, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, రికవరీ వ్యాన్ వస్తుందిరా. ఒక్క నిమిషం రది, నేను ఒక్కడనే వస్తారా, ఒక్క సీట్ ఉంచరా. ఇంత కష్టపడి మెలో డ్రామా వేస్తే మొత్తం వేస్ట్ అయిపోయిందా? ఒరే బన్ను, ఫ్రెండ్ మీద ట్రస్ట్ అని డెస్పరేట్ అయిపోయి వెళ్ళిపోతున్నాడు కారేసుకొని. ఈ లాభం లేదురా, ఈ బంపర్ ఆఫర్ని మనం వదిలిపెట్టకూడదురా. ప్లాన్ చేంజ్ బన్ను. రే తొందరగా రారా, వీళ్ళతో నేను పడలేనురా. కార్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు, తొందరగా రారదే. పట్టుకోండి పట్టుకోండి, రెండు చేతులు అటు పట్టుకొని అటు పట్టుకొని కట్టేయండి, రెండు చేతులు పట్టుకోండి పట్టుకోండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తా జాను? ఇంత కష్టపడి ఇంత మేకప్ వేసుకుని ఇంత రెడీ అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోతాడంట. ఎంత ధైర్యం ఉంటే వెళ్ళిపోతావు జాను? రెస్క్యూ వ్యాన్ వచ్చేదాకా కారు పెట్టేసి నువ్వు ఇక్కడే ఉంటావు. అరే, ఆ చున్నీ ఎక్కువ లెంగ్త్ రాకపోతే ఇడిపించుకొని వెళ్ళిపోతాడు. మీరు కూడా పట్టుకోరునండి, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పిక్ చేసుకోవడానికి వస్తుందంట కదా, నేను వెళ్తానని వాళ్ళతో. సరే కానీ దీన్ని బట్టి మీకేమర్థమైంది? చున్నీళ్ళని ఇలా కూడా వాడచ్చు అని అర్థమైంది. ఇంకోటి కూడా అర్థమైంది, మన ఫ్యామిలీని అందుకే పార్టీకి పిలవాలని అందరు భయపడుతున్నాడు కూడా అర్థమైంది. ఇంత జరిగినా నువ్వు ఈ పొజిషన్లో ఉన్నా, నువ్వు ఇప్పటికీ నువ్వు పాజిటివ్గా మాత్రం మాట్లాడలేవే. ఇది కాదు జాను అర్థం అవ్వాల్సింది, మనం బయలుదేరేటప్పుడు మన లైఫ్లో ఏ పనన్నా ఆగిపోయినా సరే మనం ఆగకూడదు, మనం ఇంకో దారి చూసుకోవాలని. ఇప్పుడు అదే కదా, మీరు మీ సేఫ్టీలో జాగ్రత్తగా ఉండండి, నేను వెళ్ళి నా పని నేను చేసుకుంటా. ఒక్కటే లిఫ్ట్ అన్నావు కదా, ఆ ఒక్క ఛాన్స్ని వదులుకోకూడదు, ఛాన్స్ మీ వదులుకోకూడదు.
నువ్వు వదలంటరా? పిచ్చోళ్ళారా, మన ముగ్గురు మోసపోయామరా, అది వెళ్ళిపోతుందిరా. వాళ్ళంత వదిలే టైప్ కాజ్జాను. దే ఆర్ ట్రైన్డ్ బై మీ. ఓకే గైస్, ఇది ఇవాల్టి కాన్సెప్ట్. ఇవాల్టి కాన్సెప్ట్లో నేను మీకు చెప్పాలనుకున్న ఒక మంచి మాట ఏంటంటే, మనం లైఫ్లో ఎన్నో మొదలు పెడతాం ముందుకెళ్ళాలని, కానీ ఒక్కొక్కసారి అన్నీ ఆగిపోతాయి. అవి ఆగిపోయాయని మనం ఆగిపోకూడదు కదా, లైఫ్ ఎప్పుడూ ఆగకూడదు. సో అందుకని ఎక్కడైతే ఆగిపోయినాయో అక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్ళాలన్నమాట. ఇది అన్నమాట నేను చెప్పాలనుకుంది. ఇంక ఇప్పుడు ఫ్యాషన్ టాక్కి వెళ్దాం, రండి మరి. ఓకే గైస్, ఇప్పుడు ఫ్యాషన్ టాక్ అన్నమాట. ఇప్పుడు ఇంట్లో గార్డెన్లో చేసాం, ఫస్ట్ టైం అవుట్ సైడ్ గార్డెన్లో రోడ్డు వేస్ట్ చేస్తున్నాం. వెరైటీగా ఉంది కదా. ఈ రకంగా దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటే, ఎప్పుడో ఫ్యూచర్లో స్పేస్లో కూడా చేస్తానని కదా. సో ఇంక ఇప్పుడు మనం ఫ్యాషన్ టాక్కి వెళ్దాం. సో ఫస్ట్ అవుట్ఫిట్ గురించి, ఈ శారీ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో సింహయానా పేజ్లో తీసుకున్నాను. ఇది ప్రాపర్ బెనారస్ ఆర్గంజా శారీ అన్నమాట. సో పర్పుల్ కలర్కి యాంటీక్ గోల్డ్ జరీ వచ్చింది, అక్కడక్కడ సిల్వర్ జరీ కూడా వచ్చింది. సో శారీకి ఏమో పళ్ళు ఇలా వచ్చింది. ఇదంతా శారీ పళ్ళు. అండ్ దీనికి అడుగునేమో చిన్న చిన్న టసల్స్ ఇచ్చాం. సో ఇదన్నమాట, దీనికి పైపింగ్ కొంచెం సాలిడ్గా వేయించాము. శారీ మామూలుగా ఇక్కడ వచ్చిన బార్డర్ అంతా కూడా పైపింగ్ ఉండేటట్టు వేయించాం. కింద శారీ అంతా కూడా రౌండ్గా ఫాల్ లాగా ఇదే క్లాత్ వేయించామన్నమాట. ఇది కూడా జాస్మిన్ పట్టు క్లాతే. ఇది వేయించడం వల్ల ఏంటంటే శారీ చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట, నిలబడి ఉండి చాలా నైస్గా ఉంటుంది. ఇప్పుడు కుర్చీలు కూడా అందుకే అలా నిలబడి ఉన్నాయన్నమాట, శారీ మొత్తం అడుగున అలా వేయించడం వల్ల. అండ్ ఇదంతా ప్రాపర్ జెరీ అండి, థ్రెడ్ కాదు. నైట్ టైం అయితే మంచి గ్లీజింగ్ వస్తుంది. ఇదంతా ప్రాపర్ జెరీ ఇది. అండ్ ఇదేమో సిల్వర్ జెరీ వచ్చింది. ఇది ఇది గోల్డ్, ఇది సిల్వర్ జెరీ వచ్చింది. ఐ బీట్స్ అంట. సో ఇదన్నమాట శారీ గురించి. అండ్ ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయించుకోలేదు. సో దేని కాకపోతే దానికి వచ్చిన జరీ మాత్రం బ్లౌజ్కి యాడ్ చేయించుకొని ఒక ప్రాపర్ వైట్ పట్టు క్లాత్ తీసుకొని దానికి ఇలా వర్క్ చేయించామన్నమాట, నాట్ వర్క్, మొత్తం థ్రెడ్ వర్క్. అండ్ దీనికి చిన్న చిన్న చిప్స్ అండ్ చిన్న బీడ్స్ లాగా వచ్చినాయి. సో ఇదన్నమాట, దీనికి ఏంటంటే ఇప్పుడు కట్ వర్క్ లాగా ఇలా ఫ్యాషన్ వచ్చింది కదా, ఇలా మొత్తం నెక్కి అండ్ ఇక్కడ కట్ వర్క్ లాగా శారీ, సారీ బ్లౌజ్ అంతా చేయించేసాము. ఇదేమో బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. సో శారీకి బ్యాక్ సైడ్ అంతా ఇలా వచ్చి చిన్న చిన్న టసల్స్ వచ్చినాయి, మొత్తం వర్కే వచ్చింది. ఇది ఈమె పోగులు. సరే ఇంక ఇప్పుడు ఇది అయిపోతే జ్యువెలరీ గురించి చెప్తామా బిట్టు. సో ఇదన్నమాట శారీ గురించి, సింహయానా పేజ్లో తీసుకున్నానండి, మంచి రీజనబుల్ ప్రైసే. డీటెయిల్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్, వాట్సాప్ గ్రూప్స్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. క్వాలిటీ మాత్రం అమేజింగ్గా ఉంది, చాలా బాగుంది క్వాలిటీ. అండ్ మర్చిపోయాను, పళ్ళుకి బ్యాక్ సైడ్ కూడా ఇది ఒక పట్టు కదా, సో పీసులు ఏమీ పట్టకుండా నైస్గా నీట్గా ఉంది. సో ఇది ప్రాపర్ ప్యూరేనండి, ప్యూర్ ఆర్గంజా బెనారస్ అన్నమాట. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఫాలో అయిపోండి. సింహయానా పేజ్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంక ఇప్పుడు జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాము. ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీయే. ఇక్కడ ఎక్కడ మేము బీట్స్ కూడా ఏం మార్పించలేదు, చూడడానికి నీట్గానే ఉన్నాయని ఇవే ఉంచేసాము. ఇవేమో ఇయర్ రింగ్స్ అనమాట, వీటికి స్టోన్స్ పింక్ గ్రీన్ మార్చుకునేటట్టు వచ్చినాయి. వెరైటీగా ఉంటుందని ఒకదానికి పింక్ ఒకదానికి గ్రీన్ పెట్టేసుకున్నాను. వెనక ఇలా వచ్చింది అనమాట సీలలాగా, కింద ఎన్నైనా మార్చుకోవచ్చు, కలర్స్ ఉన్నాయి. సో సేమ్ ఇదే స్టడ్ కూడా ఇలానే వచ్చింది, కలర్స్ ఉన్నాయి, మార్చుకోవచ్చు. సో ఇదన్నమాట శారీ అండ్ జ్యువెలరీ గురించి. దీని అవుట్ఫిట్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఉంది, ఉగాది వీడియోలో. సో అందుకని ఇదేమీ ఫ్యాషన్ టాక్ చేయటం లేదు. ఇది చిన్న లైన్స్ అంట. సో ఇది మీరు ఈ అవుట్ఫిట్ గురించి ఏమన్నా కావాలనుకుంటే మీరు ఉగాది వీడియో చెక్ చేసుకోండి, అందులో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇంక ఇప్పుడు బిట్టు ఏం చేయాలి, మంచి లైక్ పెట్టి, నైస్ కామెంట్స్ నా ఎంపి పెట్టి, ఇంకోసారి మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా బాయ్ మరి. రే తాస్ పావులాగా బుసలు కొట్టడం ఏంట్రా, ఓ పక్కనే ఇక్కడ బాగున్నారా అని అడుగుతున్నానా? ఫస్ట్ థింగ్ నేను స్నేక్ కాదు, సెకండ్ థింగ్ నా ఫ్రెండ్స్ వీడియో కాల్ ఉన్నాను. ఆ ఏడు పేడు దానికి ఆ బుసలు ఎందుకు?
అరే బన్ను, నన్ను కూడా ఆడించుకోరా మీ ఫ్రెండ్స్తో పాటు. నువ్వు ఏంట్రా, నువ్వు చిన్నపిల్లడు అప్పుడు గుండ్రంగా ఉన్నావని నువ్వు మా ఫ్రెండ్స్తో కూర్చొని ఆడుకోలేదా? అప్పుడు నేను నో అన్నానా? ఇప్పుడు నా టర్న్ రా, ఆడించుకోరా. ఓ మై గాడ్, నేను అదే అనుకుంటున్నా. దేవుడా ఇన్ని బాగు చేయాలి. నేను తెలుగులో అన్నాను, ఇంగ్లీష్లో అన్నా, అంత మించి తేడా లేదు. ఆడించుకోరా. ఓకే, కూర్చో.